మనం సాక్షి పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్ను చదువుతున్నాను. నా పేరు వై చిన్నకేశ్వరుడి. సోషల్ అదేవిధంగా ఆర్థిక రాజకీయ విశ్లేషణతో పాటు మనము సాక్షిని ఎందుకు సాక్షిలో మెయిన్ హెడ్డింగ్లు చదువుతున్నాము అంటే, దివంగత నేత కొటేషన్స్ ఏదైతే మనకు మంచి మంచి సామెతలు చెప్తూ ఉంటాడో దాని గురించి ప్రజలకు అర్థమయ్యే దానికోసము ప్రజాస్వామ్యం అంటే ఏంటి అనే దాని మీదనే మేము చేస్తున్నాం. స్వచ్ఛమైన రక్షిత జలాలను అందిస్తేనే గోండు చెంచు ఆదివాసి గిరిజనులు ఆరోగ్యంగా ఉంటారు అనేటువంటి మాటను ఆయన చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సాక్షి సత్యమేవ జయతే బెంగళూరు సూపర్ విన్, అదేవిధంగా త్వరలో భారీ ప్యాకేజ్ అంటూ ఒక వార్త షేర్ మార్కెట్ గురించి రావడం జరిగింది. ఇంకా తక్కువ పన్ను చెల్లింపు ట్రంప్ ఐటీ $750, ట్రంప్కు చిక్కెదురు టిక్ టాక్పై నిషేధం వాయిదా, నలుగురిని ఒకటే మాట హస్ డ్రగ్ కాదు. అదేవిధంగా మనకు రైతులు విపక్షాలు నిరసన, కొత్త సాగు చట్టాలు వద్దు అంటూ నిరసనను దేశవ్యాప్తంగా జరుపుతున్నారు. ఇక సరిహద్దుల్లో క్షిపణుల మోహరింపు మనం ఒక వార్తను చూస్తున్నాం. ఇక బడి గుడి అన్నీ అనేది ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ప్రతి ఆస్తి ఆన్లైన్లోనికి ఎక్కాల్సిందే, యజమానుల ఆధార్ ఫోన్ నెంబర్ తప్పనిసరి. ఇంకా అఖిల భారత కోట 6410, ఇది ఇక మనం ముఖ్యంగా గమనించినట్లే పార్టీ సుప్రీం తెలంగాణలో ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోవడానికి ఒక ఇన్ఛార్జిని పెట్టడం జరిగింది. పార్టీయే సుప్రీం, ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా పార్టీ నిర్ణయాలను శిరస వహించాల్సిందే. మీడియాతో చిట్చాట్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ గారు చెప్తా ఉన్నారు. కొనసాగుతున్న ఉపరితల ద్రోణి. ఇక గ్రీనరీ పెరిగిన సీనరీ, తెలంగాణలో జిల్లాలో అడవుల పరిస్థితి, మొత్తం అడవులు 20,582.31, దట్టమైన అడవులు 1,608.2, పెరిగిన అడవులు 163.31. జేఈఈ అడ్వాన్స్డ్ ప్రశ్నపత్రాల వెబ్సైట్లో ఆర్న్ అఫెక్స్ భేటీ, తరగని నిక్షేపాలు ఆగని అన్వేషణ అంటూ మనకు గోదావరిలో పరిధిలో 11,395 మిలియన్ మెట్రిక్ టన్నుల నల్ల బంగారము. ఇక మనకు ఇదం జగత్తును చూసినట్లయితే బీజేపీ శివసేన కలవాలి, కేంద్ర మంత్రి రామ్దేవ్ అదే వాలే. మనం ఒప్పుకున్న కంగన్ రావణత్ ఒప్పుకోవచ్చు సార్ అంటూ ఒకటి చూసాం. ఇక ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఆఖరి పేజీలో గమనిద్దాం, ముఖ్యంగా మనము జిహెచ్ఎంసీకి సంబంధించిన వార్తలను ఎక్కువగా చదువుతూ ఉంటాం, దాన్ని విశ్లేషణ చేస్తున్నాం కాబట్టి. ఒడిసిపట్టు మనగదు ఒట్టు, ఈ డ్రైనేజీ గురించి బాగా ఫోకస్ చేయడం జరిగింది ఇది. ఇంకా రికార్డు వర్షాలు, ఎల్ఐసి తీరుపై హైకోర్టు ఆగ్రహము, ఒక్క అప్పీలకు 50,000 జరిమానా చెల్లించాలనే ఆదేశం. ఏపీలో 5,487 మందికి పాజిటివ్, మరో 130,370 మంది కరోనా. ఇక మనకు సాక్షి బాలేటర్లు 301 మంది. ఇక మనకు ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని గారు చెప్తున్నారు. మెరుగైన ర్యాంకే లక్ష్యంగా రైతులను బలిపెడుతుంది. ఈసెట్ సీట్లు కేటాయింపు తొలిదశ పూర్తి, బాలుకు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోడీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ. ఇక మనకు ఏదైతే త్వరలో భారీ ప్యాకేజ్, ఆర్బీఐ ఎంపీపీసి సమావేశం వాయిదా. ఇక మనకు ఆర్థిక వ్యవస్థ మూలాలు పట్టిస్తాము, 3 రోజుల్లో కేంద్రం నిర్ణయం. నేటి నుంచి 3 ఐపీఎలు, సెంటర్ ఫార్మా నుంచి వ్యాక్సిన్స్. మావోయిస్టుల బంద్తో అప్రమత్తం, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద పోలీసులు తనిఖీలు. నూతన రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శం అంటూ టీఆర్ఎస్ లీడర్స్ ట్రాక్టర్ల మీద ర్యాలీలు తీస్తూ ఉన్నారు ఇప్పుడు, ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి. అదేవిధంగా మనకు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఇంకా ఎల్ఆర్ఎస్ పిడుగు కొంపముంచిన అధికారులు ఎవట్లు, అంచనా వెంచర్లలో ప్లాట్ల కొనుగోలు చేసిన వారిపై భారము.
క్రమబద్ధీకరణ పేరిట సర్కార్ బాధడు. రాష్ట్రంలో మొత్తం లేఅవుట్లు 14,569 లేఅవుట్ల పరిధిలో ప్లాట్లు. ఇది ఒక ఈ ఫోటో కనిపిస్తున్న వ్యక్తి పేరు బుజగానే రాఘవేంద్ర గౌడ్. 3 ఏళ్ల క్రితం మహబూబ్నగర్ రూరల్ మండలం బొక్కవోనిపల్లి సర్వేలో 375x150 గజాల ప్లాట్ కొనుగోలు చేశాడు. సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్టర్ కూడా చేసుకున్నాడు. ఆ ప్లాట్ అక్రమమని ఎల్ఆర్ఎస్ చెల్లించాలని మున్సిపల్ అధికారులు చెప్పడంతో ఆందోళన పడ్డాడు. అయితే అప్పుడే అక్రమం చెప్పి రిజిస్ట్రీని ఆపితే కొనేవాళ్ళని కాదని ఇప్పుడు ఈ తప్పులు తప్పెవరిది అంటున్నారు. ఆయన ఒక్కడే కాదు, రాష్ట్రంలో ఇవన్నీ కూడా ఉన్నటువంటి సమస్యలే. ఇవి కోర్టు దృష్టికి తీసుకెళ్ళాలి. హైకోర్టు దృష్టికి తీసుకెళ్తే కానీ పరిష్కారం లేకట్లు లేవు. ఇక సరిహద్దులో క్షిపణుల మోహరింపు, కోర్టులో కరణ్ పేరు హెస్ డ్రగ్ కాదు, నలుగురిది ఒక్కటే మాట. కొత్త సాగు చట్టాలు వద్దు, సివిల్స్ వాయిదా కుదరదు. 50 లక్షలు దాటిన రికవరీలు, ఆర్మేనియా అజర్ బజార్ మధ్య ఘర్షణ. గాల్లో కరోనా వ్యాప్తిపై సిసిఎంపి శోధన, భూసేకరణ రద్దు గడువు ఉందా, భూసేకరణ నష్టపరిహారం చెల్లింపు విషయంలో 5 జడ్జీలు ఇచ్చిన బెంచ్ తీర్పుపై స్పష్టత అవసరమని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ పిఎస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రహ్మణ్యంలు సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఒక్కరిపైన ఆధారము ప్రమాదం. డెన్మార్క్ ప్రధానితో సమావేశంలో ప్రధాని మోడీ. అదేవిధంగా టిక్ టాక్ విషయంలో ట్రంప్కు చుక్కెదురు. ట్రంప్ ఐటీ $750,000 నాకు గుర్తు కావాలి అంటూ ఒకే ఇన్నింగ్లో తేవటియాపై అందరి దృష్టి. మెరుపు బ్యాటింగ్లో సత్తా చాటిన లెగ్ స్పిన్నర్ ఇక మన దేశంలో జరిపేందుకు ప్రయత్నిస్తాం. మళ్ళీ సూపర్ బెంగళూరు విన్నర్ సీడెడ్ చుక్కెదురు. ఇది మనం వార్తలను గమనిస్తున్నాం, ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ గురించి. అదేవిధంగా మనకి ఏదైతే ఫ్యామిలీ గురించి ఉందో, తల్లి కష్టం, రండి మేడం, ఇవన్నీ కూడా ఆకు రసాలతో కలుపు నిర్మూలన, తొలి హెర్బల్ కలుపు మందు. అదేవిధంగా మనకు ఒక సోషల్ మీడియా గురించి కొంత మాట్లాడదాం. ఇక మన కింగ్ ఆంధ్రప్రదేశ్ విజయసాయిరెడ్డి గారిది కంపల్సరీగా మనకు స్క్రిప్ట్ చదవాలి, ఎందుకంటే ఆయనకు ఒక పార్టీ అధికారంలోకి ఆయన కృషి కూడా ఉంది. అదేవిధంగా స్క్రిప్ట్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధరేశ్వరి గారు తనకన్నా ముందే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తన పుత్ర సమానుడు లోకేష్ గారితో పోటీ పడి వారి స్క్రిప్టే మాట్లాడుతున్నందుకు ఆమె అభినందనలు అంటూ ఒక విజయసాయిరెడ్డి గారు ఒక కొటేషన్ అంటే ఒక సోషల్ మీడియాలో ట్విట్ చేశాడు. ఇక మణిపూస భగత్ సింగ్ జీవించి ఉంటే ఆయన ఈ దేశ అత్యుత్తమ చింతనాపరుడు, గొప్ప రాజకీయ నాయకుడు అయి ఉండేవాడు. చిన్న వయసులోనే ఆయన ఉరికంభం ఎక్కడం వల్ల మన దేశం ఎంతో కోల్పోయింది. ఇది మాజీ ఎంపీ షాహిద్ సిద్దికీ గారు చెప్తున్నారు. ఇక అమానుషం ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో 19 ఏళ్ల దళిత యువతిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె నాలుక కోసి వెన్నెముక గొంతు ఛిద్రం చేశారు. ఢిల్లీలోని సఫ్సర్గంజ్ ఆసుపత్రిలో ఆమె ఇప్పుడు జీవోత్సవంగా మిగిలింది, మృత్యుతో పోరాడుతుంది. మహిళలకు ఈ దేశంలో స్థానం లేదా అంటూ ఒక సోషల్ మీడియాలో అడుగుతూ ఉన్నారు. ఇలాగైనా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సాగు బిల్లుల వల్ల రైతులకు కలిగే లబ్ధిని తెలివిగా స్పష్టంగా వివరించి చెప్పగలవారు కేంద్ర ప్రభుత్వానికి చాలా అవసరం. ఆ లాభాల గురించి ట్విట్ చేయడం వల్ల ప్రయోజనం లేదు, ఎందుకంటే రైతులు రోడ్లపై ఉన్నారు తప్ప ట్విట్టర్లో కాదు. కాస్త మెరుగైన వ్యూహం అనుసరించండి అంటూ మనకు ఒక రచయిత నటుడు మహేష్ సేత్ గారు చెప్తూ ఉన్నారు. శక్తి ఆదివారం కన్నుమూసిన యశ్వంత్ సింగ్ అసాధారణమైన వ్యక్తి. ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా ఉన్నప్పుడు జాతీయ రహదారి స్వర్ణ చతుర్భుజ ప్రాజెక్టు పథక రూపకల్పన కోసం నియమించిన కమిటీలో పనిచేశారు. ఈ ప్రాజెక్టు స్వర్గీయ వాజ్పేయి స్వప్నమైతే అది సక్రమంగా అమలు కావడానికే వెనుకనున్న వ్యక్తి యశ్వంత్. ఇక సూచనంటూ ఒకటి చూసాం, ఆహారము ఆతిథ్య రంగ పరిశ్రమలు ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందో ఏ ప్రభుత్వం గుర్తించడం లేదు. వారు టెన్షన్గా పన్నులు చెల్లిస్తారు. కరోనా కాలంలో ఈ పరిశ్రమ ఎదుర్కొన్న
కష్ట నష్టాల నుంచి బయటపడే వాటిని ఏదో రకమైన సాయము అందించడం గురించి ప్రభుత్వాలు ఆలోచించకపోవడం విచారకరం. అభిజిత్ అయ్యర్ మిత్ర రక్షణ రంగ ఆర్థిక వ్యవహారాల నిపుణుడు. ఇక చలో రాజభవన్ భగ్నము కాంగ్రెస్ లీడర్లందరినీ అరెస్ట్ చేశారు. మా సమస్యను పరిష్కరించిన ట్రెస్సా. ఇక ఆర్టీసీకి ఆయిల్ చిక్కులు, ఉచిత బోర్లు, పేద రైతులకు మోటార్లు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అఖిల భారత కోట 6410 సీట్లు, గ్రీనరీ పెరిగింది. ఇదంతా మనం ధాన్యం కొనుగోలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పేదల ఇళ్లకు శాశ్వత పరిష్కారము, తరగని నిక్షేపాలు, ఆగని అన్వేషణ అత్యధికంగా మంచిర్యాల కొత్తగూడెం జిల్లాలో జరుగుతుంది. మరిన్ని ఓపెన్ కాస్ట్లు చేయాలని చెప్పి నల్ల బంగారం చేస్తూ ఉన్నారు. ఇంకా మనకు జిహెచ్ఎంసీ వార్తలు చూసుకున్నట్లయితే జోరువాన, నిన్న కూడా జోరువాన రావడం జరిగింది. వర్షాలు, లిక్వర్ గ్యాంగ్ చిక్కింది లాక్డౌన్ టైంలో. నేపథ్యంలో మద్యం పేరుతో దందా. ఇక బిల్ పేమెంట్ ఈజీ, కోవిడ్ ఎట్లా పండుగ ప్రయాణం, కోవిడ్ బ్రేక్, జిందాస్గా ఆర్డర్ బై హ్యాపీ ఆర్మీ. ఇక క్రేజ్ కాంబినేషన్, 5D జైరాజ్ సేవలు మరవలేనిది, నా బలం నాకు తెలుసు. ఇక యజమాని అనుకుని అసిస్టెంట్ చంపారు, పోలీస్ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలి. రియల్టర్ ఆత్మహత్య కేసు, ఎన్ఐఎం సహా ముగ్గురు అరెస్టు. సర్ది చెప్తుంటే చంపేశారు కత్తితో పొడిచిన యువకుడు. ఇవి మూసి అందాలు చూసి వద్దాం రండి అంటూ ఒక వార్త మనకు రావడం జరిగింది. మూసి అందాలేమో కానీ మూసీ నదిలో ఎఫ్లెంట్ను కెమికల్ కంపెనీలు వదిలి మనిషి నీళ్లు భూగర్భంలో ఇంకి చాలా పంటలకు, మనుషుల ఆరోగ్యానికి, పశువులకు ఇబ్బందికరంగా ఉంది. దాన్ని గమనించాలని కోరుకుంటూ దాన్ని ట్రీట్మెంట్ చేసి, ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ 30% ఉన్నాయి, 100% చేసి మూసి కాలువలోకి వదలాలని కోరుతున్నాం. మురుగు మాస్టర్ ప్లాన్ అమలు దిశగా అడుగులు. నీట మునిగిన మిరాలం పార్కు, టీఎంయూలో భగ్గుమన్న విభేదాలు. ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరించండి. బిఎన్ రెడ్డి డివిజన్ పరిధిలో నెలకొన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యల పరిష్కారంపై తమకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి చెప్తున్నారు. నమస్తే, ఇంతటితో విరమిస్తున్నాం.